Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. I-Pac survey per to YCP pay richipo in ABN. Reverse law talent in I-Pac. I-Pac sums the Tilsugada. Prestum is sums the YCP caution panjestondi. ఈ సంస్థ చేసినట్లుగా చెబుతున్న సర్వే ఫలితాలు లీక్ అయ్యాయంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం వైసీపీకి భారీ ఓటమి తప్పదని తేల్చేసింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 20 మంది ఓడిపోతారంటూ సంచలనం రేపింది. దీనిపై వెంటనే ఐపాక్ స్పందించింది. రివర్స్లో ఏబిఎన్కు కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో చూద్దాం. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి ఓటమి తప్పదా? ప్రస్తుతం ఉన్న 25 మంత్రుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 20 మంది ఓడిపోతారా? 13 మంది మాజీ మంత్రుల్లో 11 మందికి ఓటమి తప్పదా? అవునంటోంది ఐపాక్ పేరుతో హల్చల్ చేస్తున్న ఓ సర్వే. ఈ సర్వే సోషల్ మీడియాలో లీక్ అయిందంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ ఐపాక్ సంస్థ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి చెందినది. వైసీపీ తన ఎన్నికల వ్యూహకర్తగా ఐపాక్ సంస్థను నియమించుకున్న విషయం తెలిసిందే. ఏబిఎన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఐపాక్ సర్వేలో ప్రస్తుత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమ్జద్ బాషా, నారాయణ స్వామి, పింపే విశ్వరూప్, దాల్శెట్టి రాజాలు తప్ప మిగతా అందరూ ఓడిపోతారని ఐపాక్ తెలిపినట్లుగా పేర్కొంది. మాజీ మంత్రుల ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. 20 మంది ఓడిపోయే మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, వసశ్రీ శరణ్, రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, తానటి వనిత, గుడివాడ అమర్నాథ్, కారుమూరు నాగేశ్వరరావు, జోగి రమేష్, విడదల రజని, చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, కాకాని గోవర్ధన్ రెడ్డి, మెరుగు నాగార్జున ఉన్నారు. ఏబిఎన్ సంస్థ చూపిస్తున్న సర్వే రిపోర్టుపై ఐపాక్ సంస్థ వాటర్ మార్క్ కూడా ఉంది. ఈ నెలలోనే ఈ సర్వే నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ సర్వే సోషల్ మీడియాలో లీక్ అయిందని ఏబిఎన్ చెబుతోంది. ఒక్క మంత్రులకు సంబంధించిన సర్వే వీడియో క్లిప్ మాత్రమే లీక్ అయిందని, ఎమ్మెల్యేలకు సంబంధించిన వివరాలు తెలియలేదని ఏబిఎన్ పేర్కొంది. అయితే ఆంధ్రజ్యోతి ప్రశ్నించిన కథనంపై ప్రశాంత్ కిషోర్ టీం అధికారికంగా స్పందించింది. ఆంధ్రజ్యోతి కథనాన్ని ఐపాక్ సంస్థ తీవ్రంగా ఖండించింది. ప్రజలను తప్పుదో పట్టించేందుకు ఎలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆక్షేపించింది. ఈ కథనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా చెప్పింది. ఇలాంటి ఫేక్ సర్వేలను ప్రచురించడం మీలోని నిరాశను తెలియజేస్తోందని ఐపాక్ సంస్థ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.